కాలనీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ నగరంలోని 53వ డివిజన్లోని కాలనీలో ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సుడిగాలి పర్యటన చేసి 2 కోట్ల 11 లక్షల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలువురు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారని వినయ్ భాస్కర్ తెలిపారు. తర్వాత మీ అందరికీ రెండు విషయాలు మీ దృష్టి 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇస్తాను. అందులో భాగంగా ఈరోజు 53 డివిజన్లో విజయనగర్ కాలనీ, సాయి గణపతి నగర్ కాలనీ, అనేక ఆదర్శ కాలనీ, మాధవ నగర్ తదితర కాలనీలతో పాటు అనేక అపార్ట్మెంట్స్లో వారి సమస్యలను తెలుసుకొని ఈరోజు 2 కోట్ల 11 లక్షలతోని కొన్ని ప్రారంభోత్సవాలు, అందులో సీసీ రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా కమ్యూనిటీ కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇదే కాకుండా మన కరోనా కాలం నుండి అనేక మంది సీనియర్ సిటిజన్స్ కొంత డిప్రెషన్కు లోనై వారి పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం, చదువుల కోసం విదేశాలలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా మరి మానసికంగా క్షోభంగా పోతారు. అందులో భాగంగా